ربط الله ليه بداية سهرية دي جاري العيب كابتن ربط الله ليه بداية سهرية باسيس باك 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 جاي سهرة 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 శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా స్వీకరించి దానికి న్యాయం చేకూర్చాల్సినటువంటి బాధ్యత పార్టీలో ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అలాగే నేను కూడా గతంలో ఉత్తరాంధ్రలో పనిచేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మళ్ళీ తిరిగి పార్టీని విజయపదంలో నడిపించేందుకు అహర్నిశాలు కృషి చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని ముఖ్యంగా కార్యకర్తల్ని అందరినీ కూడా సంతృప్తిపరిచేదానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయనగరంకి రేపు పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేపు 14 మంది డయేరియా కారణంగా చనిపోయినటువంటి నేపథ్యంలో విజయనగరంకి వస్తారు. వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆయన తిరిగి బెంగళూరుకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఉత్తరాంధ్రలో సమన్వయకర్తలు ఏమైనా మార్చే అవకాశం ఏమైనా ఉందా అంటే మీరు వచ్చాక అంటే మీరు దాన్ని పరిశీలించాక? ఇప్పుడు ఎలక్షన్ అయ్యి 4 నెలలు మాత్రమే అయింది. పార్టీ విజయ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అంతేగాని రీజనల్ కోఆర్డినేటర్స్ నిర్ణయాలు తీసుకోరు. సార్, కూటమి ప్రభుత్వం రాగానే కూడా మీ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి అంటే కూడా ఇబ్బంది పడుతుంది, దీనిపైన మీరు స్పందిస్తారు? ఇది చాలా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇది చాలా అనుచితమైనటువంటి పరిణామం. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు జరపడం, దీనిపైన ప్రధానమంత్రి గారికి మేము ఫిర్యాదు ఇవ్వడం, ఢిల్లీలో దీక్షను చేపట్టడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కొంత తగ్గుముఖం పట్టినటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఇంకా ఇవి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి కాన్ఫిడెన్స్ని ఇచ్చి తిరిగి పార్టీకి పనిచేసే పార్టీకి తిరిగి సంతోషకరంగా వాళ్ళు పనిచేసేటటువంటి విధంగా తీర్చిదిద్దడమే. ఆ దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో రీజనల్ కోఆర్డినేటర్స్ని నియమించడం, జిల్లా అధ్యక్షులను నియమించడం, ఇంకా పార్టీని పునరుజ్జీవం చేసేదానికి అన్ని చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపడతారు. దీపావళి వెళ్ళిన తర్వాత, అమావాస్య వెళ్ళిన తర్వాత భగవంతుడు ఆశీస్సులతో మళ్ళీ తిరిగి. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినటువంటి మాట వాస్తవం. ఈ యొక్క వ్యతిరేకత 100 రోజుల్లోనే, ఈ యొక్క 4 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత వస్తే రాబోయేటటువంటి కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది ఒక్కసారి మనం ఆలోచించి చూసుకుంటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా వైఫల్యాలు అంటే సూపర్ 6 కానీ వివిధ రకాలైనటువంటి హామీలు ఏదైతే ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చినటువంటి నేపథ్యంలో ప్రజలు అసంతృప్తికి గురి అయినటువంటి మాట వాస్తవం. తప్పకుండా దీని ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రజల్లో అసంతృప్తి అన్నటువంటిది ఉంది. బాలికలపై అత్యాచారాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ 4 నెలల్లో. ఈ 4 నెలల్లో హత్యలు, దమనకాండలు, రేపులు కానీ అత్యాచారాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువైనాయి. లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది చాలా ప్రశ్నార్థకంగా తయారైంది. ఈ విషయం ప్రభుత్వం గుర్తిస్తుందో లేదో కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తప్పకుండా గుర్తిస్తూ ఉంది. ఈ విషయాన్ని హోంమంత్రిత్వ శాఖ
రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినటువంటి మాట కూడా వాస్తవం. స్టీల్ ప్లాంట్ అన్నటువంటి ప్రైవేటీకరణ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలను మిస్గైడ్ చేస్తూ ఉన్నారు, తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటిది ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవడం జరిగింది. చంద్రబాబు గారు రీసెంట్ పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ చూస్తే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసినటువంటి చేసే విషయంలో మీరు ఢిల్లీకి వెళ్ళొచ్చారు కదా, మీరు హోమ్ మినిస్టర్తో కానీ ప్రధానమంత్రి గారితో కానీ ఈ విషయంగా ఏం మాట్లాడారని అడిగినప్పుడు నష్టం వచ్చేటటువంటి ప్రభుత్వ సంఘ సంస్థల్ని ఎంతకాలం మనం మెయింటైన్ చేయగలం అన్నటువంటి సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయడంలో, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కన్విన్స్ చేయడంలో వైఫల్యం చెందారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చునేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నేను కానీ మా పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ ఇంకా ఇతర సమన్వయకర్తలు అందరం కూడా ఈ విషయంలో సమైక్యంగా, బొత్స సత్యనారాయణ గారు కానీ అందరం కూడా సమైక్యంగా ఈ విషయంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకి అనుమతించము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, దస్పల్లా భూముల విషయంలో కానీ, ఎన్సీసీ భూముల విషయంలో కానీ, ఇంకా ఇతరత్ర ఏదైనా కూడా ఏ ఎంక్వైరీ అయినా విచారణ అయినా చేసుకోవచ్చు. ఆ ప్రభుత్వ భూములు నాకు సంబంధించినవి కాదు, ఏ విచారణకైనా కూడా సిద్ధమే. ఆ భూముల్ని తిరిగి తీసుకున్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం.